బాలకృష్ణ జై. కంటే జగముల దుఃఖము పిల్లలు ఎలా ఏడుస్తున్నారో చూడు. వింటే జలజనిత విషపు వేడిని, నీళ్లలోంచి పుట్టిన అగ్నిహోత్రం యొక్క వేడి చూశావా? వింటే జలజనిత విషపు వేడిమి, ప్రభువయ్యుండుట ఆర్తుల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. మనం తల్లిదండ్రులు ఉన్నందుకు ఆ వాళ్ళ ఆపద తీర్చద్దు, ఆ హాలాహలన్నీ పుచ్చేసుకోవద్దు, దానివల్ల కదూ కీర్తి. నీకు ఇంకోటి చెప్పనా పార్వతి, అంటే ఆవిడ ఒప్పుకోదేమో అని ఎంత నచ్చ చెప్తున్నాడో చూడండి. హరిమది ఆనందించిన హరినక్ష జగంబులెల్లయ ఆనందించున్, హరియును జగములు మెచ్చక గరళము వారించుటప్పు కమలదలక్షి. ఆవిడ నారాయణి, ఆయన నారాయణ, శ్రీ మహావిష్ణువు, వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. ఎవరు చెప్పారు శివకేశవ భేదాలు? పోతన గారు ఇంత స్పష్టంగా చెప్తుంటే ఆయన అంటున్నాడు, మీ అన్నయ్య విష్ణువు స్థితికారుడు, ఈ లోకములన్నిటినీ కాపాడాలి. అటువంటిది పాపం మీ అన్నయ్యే వచ్చి వీధిలో నించున్నాడు, ఈ లోకాలన్నీ లయమైపోతున్నాయి, అగ్నిహోత్రం కాల్చేస్తోంది, నేను ఇప్పుడు కాపాడితే మీ అన్నగారు సంతోషిస్తాడు, విష్ణువు మనసు సంతోషించేటట్టుగా నేను ఈ లోకాలని కాపాడద్దు. హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్లయ ఆనందించును, విష్ణువు సంతోషించారంటే లోకాలన్నీ సంతోషించాయని గుర్తు, ఆయన స్థితికారుడు. కాబట్టి హరియును జగములు మెచ్చక గరళము వారించుటప్పు కమలదలాక్షి, ఆ హరి జగములు మెచ్చుకునేటట్టుగా నేను ఆ అగ్నిహోత్రాన్ని ఆప్చేయద్దు, అందుకుని హలాహల భక్షణం చెయ్యొద్దు. పరహితము చెయ్యునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్, పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురులేదు పర్వేందుముఖి. తాను బ్రతకడం గొప్ప కాదు పార్వతి, పరులకి హితం చేసిన వాడెవడో వాడు గొప్పవాడు లోకంలో. అటువంటి మంచి పని చెయ్యొద్దు, శక్తి ఉండి చేయకపోతే స్వార్థం, శక్తి ఉండి చేసినవాడు గొప్పవాడు. ఎవడు తనకి శక్తి ఉండి పరులకు హితం చేస్తాడో వాడిని చూసి పంచభూతములు సంతోషిస్తాయి. కాబట్టి ఉపకారం చెయ్యొద్దు. కాబట్టి మన పిల్లలకే ఏ బయట వాళ్ళకి చేస్తున్నానా ఏమి, అందుకని హాలాహలం పుచ్చుకోవద్దు. ఆవిడ ఏమీ అనలేదు, కూర్చుంది, ఒప్పుకోదేమో అని. శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్, రక్షింతు ప్రాణి కోట్లను విక్షింపుము నేవు నేడు వికచబ్జముఖి అన్నాడు. ఏం పార్వతి అనుమానమా, హాలాహలం పుచ్చుకుంటే నాకేమైనా అవుతుంది అనుకుంటున్నావా? భయపడకు, శిక్షిస్తా హాలాహలాన్ని. ఏం దాని ఇష్టం వచ్చినట్టు ఎడుతోంది, అందరినీ పాడు చేస్తోంది, అమాంతం మింగేస్తానేమనుకుంటోందో. శిక్షింతు హాలాహలమును, అందరూ భయపడ్డారేమో, భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్, చిన్న కిస్మిస్ పండు నోట్లో పడేసుకున్నట్టు పుచ్చేసుకుంటారు, దానికి ఏం పెద్ద కష్టపడతాననుకుంటున్నావా? ఏం కష్టపడను పార్వతి. భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్, రక్షింతు ప్రాణికోట్లను, ప్రాణికోట్లనన్నిటినీ రక్షిస్తాను. విక్షింపు నీవు నేడు వికచబ్జముఖి, నువ్వు అలా సంతోషంగా చూడాలి. అంతేకాని నేను దగ్గరికి వెళ్తున్నప్పుడు నువ్వు ఒక్కసారి కూడా అని చూడవలసిన అవసరం ఉండదు, అంటే నేను అంత హేళగా చేస్తాను, ఏం భయం లేదు పార్వతి, వెళ్ళనా అన్నాడు. ఎంత నచ్చ చెప్పుకున్నాడో చూడండి, ఆవిడ ఒప్పుకోదేమోనని, అది ఆయన దయ, అది శంకరుడు యొక్క చరిత్ర అంటే. అందుకు శంకరాచార్యుల వారు గళంతీ శంభోత్త చరిత సరిత కిల్బిషరజోదలంతీ ధీకుల్యాహసరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరి అన్నారు. ఇన్ని చెప్తే ఆవిడంది ఆఖరికి తలెత్తి ఏ పువ్వులో కట్టుకుంటోంది, ఆవిడ తలెత్తింది, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంటే వింటున్నాడు పరీక్షిత్ భాగవతం, శుకబ్రహ్మ చెప్తున్నారు. ఆగండి ఆగండి ఆగండి, ఏమి ఎందుకు అన్నాడు శుకుడు. ఏమి లేదు, మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అందే. ఎంత కాదన్నా, ఆవిడ పెద్ద ఇల్లాలండి, పసుపు కుంకాలున్న పెద్ద తల్లి, అమ్మలగన్న ఎమ్మ ఊరమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపారడి బుచ్చిన ఎమ్మ, తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ, దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని స్తోత్రం చేయబడిన తల్లి, నమ్మితి నమనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మీరు భజింతు కదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ, హరిన్ పతిచేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికి ఎన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అని రుక్మిణీదేవంతటి నమస్కరించింది. ఆవిడ పసుపు కుంకాలు ఆవిడికి గొప్ప కాదు, ఎలా పంపిందయ్యా పరమశివుణ్ణి హాలాహల భక్షణానికి అని అడిగాడు. అడిగితే శుకబ్రహ్మ అన్నారు, మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమనే సర్వమంగళ మంగళసూత్రం ఎంత మది నమ్మినదో అన్నారు. మింగుతున్నవాడు భర్తని తెలుసు, మింగుతున్నది లోకం కోసమని తెలుసు, అయినా హాలాహలాన్ని ఎందుకు మింగమందో తెలుసా?
ఏ తల్లి అనుగ్రహం మంగళసూత్రాన్ని పట్టుకుని ఉండగా ఏ ఆడదాని భర్త జీవితానికి ప్రమాదం రాకుండా ఉంటుందో, ఏ తల్లి మంగళసూత్రాన్ని సర్వమంగళాదేవత అయి ఆవాహన అయి ఐదోతనాన్ని నిలబెడుతుంటుందో, ఆ తల్లి మెడలో మంగళసూత్రం ఉండగా శంకరుడు హాలాహలం తాగితే మాత్రం ఆపద వస్తుందా? అందుకు తాగమందయ్యా, తన మంగళసూత్రం మీద నమ్మకం అన్నారు. ముద్దుగారి చూడదమ్మా మోహన మురారి వీడి, మద్దులు విరిచిన మామాధవుడు, ముద్దుగారి చూడరమ్మా మోహన మురారి వీడే, మద్దులు విరిచిన మామాధవుడు, ముద్దుగారి చూడరమ్మా మోహన మురారి వీడే.